విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ జేఏసీ యువజన విద్యార్థి సంఘం ఆద్వర్యంలో సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు సభలు ఏర్పాటు చేసి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు. విభజన హామీలను నెరవేర్చుకునేందుకు రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలో ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఐఐటి గాని ట్రిపుల్ ఐటి గాని ఎన్ఐటి గాని ఇన్స్టిట్యూట్లు అయితే అనౌన్స్ చేశారు, కానీ ఎక్కడ కూడా నిర్మాణాలు పూర్తయినటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో లేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కేసులకు భయపడు, లేకపోతే వాళ్ళ పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల అక్రమ ఆస్తుల్ని కాపాడుకునేదానికి భయపడి ఈరోజు ప్రయాణంతో పోరాటం చేసేదానికి వెనకడుగు వేస్తూ ఉన్నాయి. కాబట్టి యువజన విద్యార్థి జేఏసీగా మరొకసారి పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి ఇంటిని ఆ రోజు ఏదైతే ముట్టడి చేశామో ఈసారి నరేంద్ర మోడీని పంజాబ్ కంటే దూరంగా అవమానించేదానికి ఏపీలో ఉన్నటువంటి యువత విద్యార్థి సిద్ధంగా ఉంది. దమ్ముంటే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి రావాలి. యువకులు విద్యార్థులు దమ్మేందో చూపిస్తాం, నిన్ను అడుగు కూడా ముందుకు వేయనిమని చెప్పేసి నరేంద్ర మోడీని హెచ్చరిస్తా ఉన్నాం. జనతా పార్టీ నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో మీటింగులు పెట్టి ప్రలోభాలు చేస్తూ ఉన్నారు. ఇంకొక నెలే అన్ని జిల్లాల్లో ఈ రకమైనటువంటి సదస్సులు పెట్టుకొని కార్యవర్గాలను అనౌన్స్ చేసుకున్న తర్వాత మరొక నెలలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తాం, నాయకులు ఇళ్లను ముట్టడిస్తాం. బీజేపీ నాయకులు రోడ్ల మీద తిరగనిచ్చే ప్రసక్తే లేదు. 13 జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలు మూసుకునేటువంటి పరిస్థితికి ఏపీ యువజన విద్యార్థి చేసి తీసుకొస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. మేము స్టేట్ కానివ్వండి, సెంట్రల్ పార్టీ కానీ మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ప్రత్యేక హోదా రావడం వల్ల మాకు రాష్ట్రానికి ప్రతి ఒక్క జిల్లా కూడా ఒక పెద్ద మహానగరం అవుతుందని, మాకు ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగాలు వస్తాయని మేము ఆశిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ప్రతి ఒక్క విద్యార్థి నాకు కలుపుకొని 13 రాష్ట్రాలు కలుపుకొని ఒక జేఏసీగా తయారై మాకు ప్రత్యేక హోదా వచ్చేందుకు సాధిస్తామని మేము ఈరోజు మీడియా ముందు డిమాండ్ చేస్తున్నాం.